Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ భారం కూడా చంద్రబాబు మోయాల్సిందేనా? వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు మీద డబుల్ లోడ్ తప్పేటట్లు లేదు. ఇక్కడ డబుల్ లోడ్ అంటే అర్థం అభ్యర్థులకు ప్రచారం చేసి గెలిపించుకోవడమే. జనసేనతో పొత్తుంటుందన్న విషయం ఇప్పుడు అధికారికమైంది. రణస్థలం బహిరంగ సభలో టీడీపీతో పొత్తుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాబట్టి పొత్తు కన్ఫర్మ్ అయింది. చంద్రబాబు ఎన్ని నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తారు, ఏవేవి ఇస్తారనే విషయాలు మెల్లిగా బయటకు వస్తాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఎన్ని నియోజకవర్గాలు ఇచ్చినా, ఏ నియోజకవర్గాలు ఇచ్చినా ప్రచార బాధ్యతలు, గెలుపు వ్యూహాలు అయితే ప్రధానంగా చంద్రబాబే మోయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో షూటింగ్లను పక్కన పెట్టేసి పవన్ సుడిగాలి పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఈ పర్యటనల్లో ఫలానా నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి పెట్టడానికి పవన్కు అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకనే ప్రతి నియోజకవర్గం బాధ్యతను చంద్రబాబే మోయక తప్పదు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు తమ్ముళ్లు పోటీ చేస్తున్న నియోజకవర్గాలను చూసుకోవాలి, అలాగే మరోవైపు జనసేన అభ్యర్థుల నియోజకవర్గాలను గమనిస్తూ ఉండాలి. పొత్తులో టీడీపీ, జనసేన కాకుండా వామపక్షాలు, కాంగ్రెస్ కూడా చేరితే చంద్రబాబుకు భారం మరింత పెరగడం ఖాయం. జనసేనకు నియోజకవర్గాలనే కాదు, అభ్యర్థులను, ఆర్థిక వనరులను కూడా చంద్రబాబే సర్దుబాటు చేయాలని జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. ఒక రకంగా ఇది నిజమే అనిపిస్తోంది. ఇలాంటప్పుడు భారం మోయలేనిదైపోతే అప్పుడు చంద్రబాబు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కుప్పంలో తాను గెలవడంతో పాటు పవన్ కళ్యాణ్ను గెలిపించుకోవడం చాలా ముఖ్యమైనది. ఎక్కడి నుండి పోటీ చేసేది పవన్ ఇంకా ప్రకటించలేదు. ఎక్కడి నుండి పోటీ చేసినా రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ అన్నది పక్కాగా జరగకపోతే ముందు నష్టపోయేది పవనే అన్నది ఖాయం. కుప్పంలో చంద్రబాబునే ఓడించాలని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నప్పుడు పవన్ను గెలిపించే విషయంలో చంద్రబాబు ఏమాత్రం దృష్టి పెడతారో చూడాల్సిందే. సో అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు వచ్చే ఎన్నికలలో చంద్రబాబు మీద డబుల్ లోడ్ తప్పదనే అనిపిస్తోంది.